లేకపోతే ఇక్కడి నుంచి కథ శ్రద్ధగా విన్నవారు గాని చాలా బాగా అర్థమవుతుంది బాబు. యాత మహర్షి సూత మహర్షి సువర్ణ అనే అరణ్యవాసములు ముక్కోటి మునీశ్వరులు సప్త ఋషులు ఒక శారదా వడ్డిన ద్వారమైన యజ్ఞం తలపెట్టాడు. అందులో భృగుడనే మహర్షి యజ్ఞం తలపెట్టాడ. ఆ యజ్ఞం కాని ఫలించిందంటే భూలోకాలను అతట్లాడిపోతాయి. ఆ యజ్ఞమాపే ప్రయత్నం చెప్పాలంటే కుమారుడు నారదముడు గారు రావాలి. ఒక మహానుభావుడు ఎలా వస్తున్నాడు? బ్రహ్మదేవుడు కొడుకురా నాయన నారదముడు వారు చిన్నవాడు మహానబాబుడు వైకుంఠ పట్టాన ఆదిష్టిమొత్తున్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఏదో ఉపకారం చెప్తాడు. చక్కగా సాగిల్లు బాబు ఇల్లు నమో నారాయణ 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 కైలాసాకాపురమ శ్రీశైల శివాచారమ మల్లన్నా
చిన్నాన శంకర ఈ సార్వజనిక ముక్కడి మనసులు తపస పెట్టారు తపస ఆగమార్గంలో చెప్పు తండ్రి ఓ యువనంద్రా నీకన్నా గొప్పవారు ముగ్గురున్నారు
ప్రమ
దేవుడు సరస్వతి దేవత అంటున్నాడట ఏమని దేవి దేవి నవో దేవి సరస్వతి దేవి అయ్యో వస్తున్నాడు మన వరుడు మనవడ గుమ్మొస్తాడు అలా బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు గోవింద ఓయ్ బ్రహ్మ ఓయ్ బ్రహ్మ ఏమి ఏమి నీ అంకారమ్మో నేను బ్రహ్మ పట్టణ వచ్చాను నేను వచ్చానని కూడా కన్ను ముళ్ళు లేకుండా సరస్వతి దేవితో సదుపులు విలాసాలతో ఉండిపోతావా ఓయ్ బ్రహ్మ చూడు నీకే శాపనాకారం పెడతాను ఓయ్ బ్రహ్మ ముందు ముందు ఈ భూలోకం పెట్టబడుతుంది ఈ భూలోకముల్లో నీకు గుళ్ళుండవు గోపురాలు ఉండవు కష్టకాలం అన్నాడు ఈ మానవులంతా కూడా నిన్ను మనసులోనే ధరిస్తారయ్యా యావని గురు గారు సేవ మంది సేవ మంది కాదు బాబు పాండ్స్ పౌడర్ అయ్య బాబా రాయలు అయిపోయినప్పుడే నాయన ఆ అబ్బాయి మీద జల్లకు బాబు రాళ్ళు అయిపోతారు మునంతరం మహానుభావుడు చక్కగా బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవుడు సపన కనపడేసి బ్రహ్మండి పట్టణాలు విడిచి పెట్టేడమ్మా ఇతను కైలాస మహానుభావుడు కైలాస పట్టణం వెళ్తున్నాడంట పట్నం వెళ్ళాను బ్రహ్మదేవుడు
సాడ లేదు మాట లేదు ప్రభు దేవుడికి శాపనకరం పెట్టాను నీ కైలాస పట్నం వచ్చాను నేను వచ్చానని కూడా కన్ను ముళ్ళు లేకుండా మూడో నేత్రము దర్శి మరీ చూసుకుంటున్నావా ఓయ్ శంకర్రా చూడు నీకు బ్రహ్మ దేవుడికి ఏ విధంగా శాపనం పెట్టాను నీకు అదే ప్రకారంగా శాపనం పెడుతున్నాను ఈ ముందు ముందు ఈ యొక్క నరలోకం పెట్టబడుతుంది ఈ నరలోకము భూలోకములో నీకు గుళ్ళు ఉంటాయి గోపురాలు ఉంటాయి కానీ మానవులంతా కూడా నీకు పసుపు కుంకాలతో పూజలు చేరయ్యా నీ యొక్క ఆత్మలింగానికి ఈ బుధ నామకారమే ధరిస్తారు నాయన చక్కా చక్కటి సాపన కనపడేసి ఈ కైలాసం విడిచిపెట్టి మహానుభావుడు చక్కా వైకుంఠ పట్టణం వెళ్తాడట ఎలాగండి వైకుంఠ పట్టణ ఆదిష్టమూర్తి లక్ష్మీదేవి కూడా ఇట్టా విరాసంగా ఉన్నారట వీరిద్దరు విరాగున్నారా ఎలాగున్నారా